Namaskar, you are watching Jansam School All About Maths channel. In this video, we are going to a problem from polynomials. Find all zeros of 3x to the power of 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. If you know that two of its zeros are plus or minus square root over 5 by 3. Okay? In this video, we will talk about the problems. 3x to the power of 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 అను బహుపదికి రెండు శూన్యాలు root over 5 by 3 మరియు minus root over 5 by 3 అయినా మిగిలిన రెండు శూన్యాలను కనుక్కోండి. ఓకేండి, ఈ సమ్లో మనకి మూడు పార్ట్లు ఉంటాయండి. మొదటిది ఈ రూట్ ఆవర్ 5/3 మరియు మైనస్ రూట్ ఆవర్ 5/3 ఈ రెండు శూన్యాలను కలిగి ఉన్నటువంటి ఒక వర్గ బహుపదిని కనుక్కోవడం. రెండవది ఆ వర్గ బహుపదితో ఇచ్చినటువంటి ఈ నాలుగవ పరిమాణ బహుపదిని భాగించి భాగఫలం కనుక్కోవడం, అంటే ఆ భాగఫలం మరో వర్గ బహుపది వస్తుంది, అది రెండవది. ఇంకా మూడవది ఆ వచ్చినటువంటి వర్గ బహుపదిని కారణాంకాలుగా విడగొట్టి మిగిలిన రెండు శూన్యాలు కనుక్కోండి. ఓకే అండి, ఈ మూడు పార్ట్లు చేద్దాం. సో ఇన్ దిస్ సమ్ వీ హ్యావ్ త్రీ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫైండింగ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ ద జీరోస్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టు డివైడ్ ద గివెన్ ఫోర్త్ ఆర్డర్ పాలినామియల్ విత్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. And the third is factorize the resultant quotient. Okay, so first solution laku vellam mundu first part chaddam. Root 5 by 3 minus root 5 by 3 veetini kaligi unnatuvanti quadratic polynomial manam find out chaddam. Okay andi, k into x minus alpha x minus beta is a quadratic polynomial having the roots alpha and beta. Okay, ఆల్ఫా మరియు బీటాలు శూన్యాలుగా గల వర్గ బహుపది కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఇక్కడ కే అంటే ఒక స్థిర సంఖ్య, సున్నా కాని వాస్తవ సంఖ్య. ఓకే, హియర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ నెంబర్ నాన్ రియల్ నెంబర్ నాన్ జీరో రియల్ నెంబర్. జీరో అయితే మరేమి లేదు కదా, అందుకు. ఒక నెక్స్ట్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ముడ్ బై రూట్ ఓవర్ 5/3 అండ్ మైనస్ స్క్వేర్ రూట్ ఓవర్ 5/3 ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ 5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 5/3. ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్, రూట్ 5/3 మరియు మైనస్ రూట్ 5/3లు శూన్యాలుగా గల వర్గ బహుపది కే ఇంటూ ఎక్స్ మైనస్ రూట్ 5/3. సో ఎక్స్ ప్లస్ రూట్ 5/3, మైనస్ మైనస్ ప్లస్ అవుతుందండి. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, మనకు తెలిసినటువంటి ఆల్జిబ్రిక్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే ఇవేమవుతాయి చూడండి, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఓవర్ 5/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాం, ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, స్క్వేర్ అండ్ స్క్వేర్ గుడ్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకు వచ్చేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3. ఇక్కడ మనకి కే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కేని వాడుకుందాం. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, సో ఈ 3 పోవాలి అంటే మనం 3తో మల్టిప్లై చేయాలి, అందుకే కేని మనం 3 అనుకుంటాం. ఓకే అండి, హారంలో 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి, గుణించాలి, అందుకే కే ఈక్వల్ 3 అనుకొని చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3. సో 3తో ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 5/3. 3 క్యాన్సిల్ అయిపోయి రెండవ పదం 5 ఉంటుంది. సో ఫాలో అండి, దట్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5. ఓకే అండి, ఇది జస్ట్ మనం తెలుసుకోవడానికి, ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం అయితే లేదు, ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. అంటే ఏంటి, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ముడ్ బై రూట్ 5/3 అండ్ మైనస్ రూట్ 5/3 ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5 అని అనుకుంటే అది గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ మనం ఈ 3x స్క్వేర్ మైనస్ 5తో ఇచ్చినటువంటి ఫోర్త్ ఆర్డర్
quadratic polynomial ni divide chedam okay ante ee 3x square minus 5 tho manam nalugava parimana bahupadi ichinatvanti datta bahupadi ni bhagistam adi velandi given p of x equal to 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 so datta bahupadi idi rasamu nalugava parimana bahupadi next danni manam chinna working rasukundam since two of its zeros are root over 5 by 3 and minus root over 5 by 3 therefore we can divide p of x by x minus root over 5 by 3 into x plus root over 5 by 3 that equal to 3x square minus 5 recently we find this ipude manadu konukunnam andi idu raaskunte saripothe gatha స్లైడ్ మనం రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో ఇక్కడ నుంచే రాస్తాం ఓకే నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్కు రూట్ ఫైవ్ బై త్రీ మరియు మైనస్ రూట్ ఫైవ్ బై త్రీ రెండు శూన్యాలు కావున పి ఆఫ్ ఎక్స్ను ఎక్స్ మైనస్ రూట్ ఫైవ్ బై త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఫైవ్ బై త్రీ ఈక్వల్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ నిశేషంగా భాగిస్తుంది నెక్స్ట్ భాగిద్దామండి సో ఇది డివైజర్ 3x స్క్వేర్ మైనస్ 5 అనేది సో ఇక్కడ మనం దత్త బహుపది వేస్తాం గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇక్కడ రాసుకుంటాం ఫోర్త్ ఆర్డర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ సో రాశా ఇక్కడ చూడండి సో దీన్ని మనం విభాజకము అంటాం లేదా భాజకము అంటాం 3x స్క్వేర్ మైనస్ 5ని ఇక్కడ వేసిన దాన్ని విభాజ్యము అంటాం सो इक्कड वच्चेदि भागफलम लास्ट के एम मिगुलुतुंदो अदि शेषम हियर 3x स्क्वेयर माइनस 5 इज डिवाइजर ई फोर्थ ऑर्डर क्वाड्रेटिक पॉलिनोमियल अनेदि डिविडेंड हियर कोशेंट लास्ट वन इज रिमाइंडर ओके इप्पुडु मनं डिवाइड चेद्दां सो दिस टाइप ऑफ प्रॉब्लम्स वी हैव सम रफ वर्क सो इक्कड रफ वर्क चेस्तानु जस्ट टेक चूडंडि इक्कड मन 3x स्क्वेयर माइनस 5 तो दी डिवाइड चेयालंटे 3x स्क्वेयर नु ए नंबर तो मल्टिप्लाई चेस्ते फर्स्ट टर्म वस्तुंदि 3x पावर 4 वस्तुंदो दान्नि मन कोशेंट लो रासुकोवाली चाला जाग्रत्तगा फॉलो अवंडि सिंपल गा एं चेस्तामंटे सो 3x पावर 4 ए रावालि काबट्टि मुंदु दीन्नि रफ लो रासुकुंदां 3x पावर 4 नु रासुकुंटां फर्स्ट टर्म తరువాత ఈ డివైజర్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ తో దాన్ని డివైడ్ చేస్తాం ఈ భాజకం ఉంది కదండి 3x స్క్వేర్ తో 3x 4 ని రఫ్ లో భాగిస్తామండి ఇదిగోండి ఈ 3x 4 వేసాను ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ 3x స్క్వేర్ వేసాను సో ఇక్కడ 3 3 గెట్ క్యాన్సిల్ x స్క్వేర్ గెట్ క్యాన్సిల్ మనకి ఏం మిగులుద్ది అంటే ఇక్కడ x స్క్వేర్ మిగులుద్ది ఓకే అండి సో మనకి ఇక్కడ మిగిలేది x స్క్వేర్ ఇప్పుడు ఈ x స్క్వేర్ ని కోషెంట్ లో వేస్తాం ఓకే ఇదిగో అంటే ఈ x స్క్వేర్ తో 3x స్క్వేర్ - 5 ని మనం మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ వస్తుంది సో చూడండి x స్క్వేర్ - 3x స్క్వేర్ 3x పవర్ 4 అవుతుంది x స్క్వేర్ - 5 5x స్క్వేర్ అవుతుంది సో x పవర్ 4 టర్మ్ కింద x పవర్ 4 టర్మ్స్ చేయాలి x స్క్వేర్ కాంపోనెంట్ కింద x స్క్వేర్ కాంపోనెంట్ వేయాలి ఓకేనా ఫస్ట్ మనకు వచ్చింది 3x పవర్ 4 కాబట్టి అది 3x పవర్ 4 కాంపోనెంట్ కింద వేస్తాం అదే విధంగా నెక్స్ట్ టర్మ్ x స్క్వేర్ కాంపోనెంట్ కింద వేస్తాం సో x స్క్వేర్ * 5 5x స్క్వేర్ సో ఇప్పుడు ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేయాలి చేద్దాం సో సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం గుర్తులు మారుస్తాం సైన్స్ అన్ని చేంజ్ చేస్తాం పాజిటివ్ నెగటివ్ అవుతుంది నెగటివ్ పాజిటివ్ అవుతుంది ఇక్కడ 3x స్క్వేర్ తాలూక సైన్ ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది మైనస్ ది ప్లస్ అవుతుంది సో ఇక్కడ 3x పవర్ 4 3x పవర్ 4 మైనస్ 3x పవర్ 4 క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ ఏం మిగలదు ఈ 6x క్యూబ్ ని అలాగే రాసుకుంటాం మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అవుతుంది ఆ రెండు రాసుకుంటాం ఓకేనా 6x క్యూబ్ ఇలా రాసాం మైనస్ 2x స్క్వేర్ అంత మైనస్ 2 ప్లస్ 5 ప్లస్ 3 అవుతుంది సో ఈ x స్క్వేర్స్ అలాగే రాసుకుంటాం నెక్స్ట్ ఏంటి మనం నెక్స్ట్ టర్మ్ మనం కిందకి
దించుకోవాలి ఓకేనా డ్రాప్ చేసుకుందాం ఓకే ఇది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే సేమ్ అదే చేస్తాం ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం ఇక్కడ 6x క్యూబ్ తీసుకొని దీన్ని ఇక్కడ ఫస్ట్ టర్మ్ తో రఫ్ లో డివైడ్ చేద్దాం 6x క్యూబ్ బై 3x స్క్వేర్ రఫ్ లో చేద్దాం ఇదిగోండి 6x క్యూబ్ బై 3x స్క్వేర్ చేస్తే సో 3 6 క్యాన్సిల్ అవుతాయి అదే విధంగా x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయితే x మిగిలిపోతుంది ఓకేనా సో 2x 3 2 జా కాబట్టి 2x ఈ 2x ని ఇక్కడ కోషెంట్ లో వేసుకుంటాం ప్లస్ 2x వేసుకొని ఇప్పుడు ఈ 2x తో 3x స్క్వేర్ మైనస్ 5 ని మనం మల్టిప్లై చేస్తాం సో 2 ఇంటూ 3 6 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ కాబట్టి ఫస్ట్ ఇది 6x క్యూబ్ వస్తుంది నెక్స్ట్ 2 ఇంటూ 5 10 x సో 10x వస్తుంది సో 6x క్యూబ్ కింద 6x క్యూబ్ వేయాలి x ల కింద x ల వేయాలి సో x క్యూబ్ కాంపోనెంట్ కింద x క్యూబ్ కాంపోనెంట్ 10x x కాంపోనెంట్ కింద x కాంపోనెంట్ వేసి మనం యాజ్ యూజువల్ గా సింప్లిఫై చేస్తాం సో తీసివేయాలి కాబట్టి ప్రతి టర్మ్ తాలూకు సింబల్స్ చేంజ్ అవుతాయి 6 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 6x క్యూబ్ అవుతుంది మైనస్ 10x ప్లస్ 10x అవుతుంది సో 6x క్యూబ్ మైనస్ 6x క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి అదేవిధంగా ఇది మైనస్ 10x ప్లస్ 10x అవి కూడా క్యాన్సిల్ అవుతాయి సో కేవలం 3x స్క్వేర్ ఇక్కడ మనకి ఉండిపోతుంది ఓకే ఇప్పుడు మైనస్ 5ని మళ్ళీ మనం దించుకుంటాం ఓకే అండి సో ఇప్పుడు చూడండి 3x స్క్వేర్ మైనస్ 5ని మళ్ళీ డివైడ్ చేయాలి సో యాజ్ యూజువల్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3x స్క్వేరు ఇక్కడ ఎప్పుడు 3x స్క్వేరే తీసుకోవాలి ఈ 3x స్క్వేరు మళ్ళీ రఫ్లో డివైడ్ చేద్దాం సో 3x స్క్వేర్ 3x సార్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి అక్కడ 1 వస్తుంది సో ఈ 1ని మనం కోషెంట్లో రాసుకుంటాం భాగఫలంలో ప్లస్ 1 కదా సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ 1 రాసుకుంటాం సో 1తో దేన్ని మల్టిప్లై చేసినా అక్కడ ఉండదే వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 3x స్క్వేర్ మైనస్ 5 వస్తుంది సో ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే తీసివేసినట్లయితే క్లియర్గా మనకి 0 వస్తుంది ఓకే అండి అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి భాగఫలం x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇది కోషెంట్ అండి ఇది కూడా మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది సో దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేసి దాని నుంచి మనం శూన్యాలని జీరోస్ని ఫైండ్అవుట్ చేయవచ్చు సో మనకి యూక్లిడ్ భాగాహార న్యాయం యూక్లిడ్ లెమ్మా నుంచి డివిజన్ లెమ్మా నుంచి సో ఈ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అవుతుంది అది మళ్ళీ ఒకసారి రాసుకున్నాను సో ఫోర్త్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఓకే అండి ఇది ఎలాగో ఫోర్త్ ఆర్డర్ పాలినామియల్ కాబట్టి గరిష్టంగా దీనికి 4 శూన్యాలు ఉంటాయి ఓకే అండి మ్యాక్సిమం 4 జీరోస్ ఉంటాయి సో నెక్స్ట్ మనం చేయాల్సింది దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం కారణాంకాలుగా విడగొట్టుకుంటాం సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 సో ఇందులో మనకి 3x స్క్వేర్ మైనస్ 5 యొక్క శూన్యాలు తెలుసు అదే స్క్వేర్ రూట్ ఓవర్ 5 బై 3 మైనస్ స్క్వేర్ రూట్ ఓవర్ 5 బై 3 సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ సెకండ్ ఫ్యాక్టర్ది ఈ రెండవ కారణాంకం తాలూకా శూన్యాలు దీని యొక్క పరిమాణం 2 కాబట్టి దీనికి 2 శూన్యాలు ఉంటాయి దీన్నే తీసుకుందాం సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇది చూసారా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది సో ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ లాస్ట్ది 1ని 1 స్క్వేర్గా రాసుకుంటే ఈ మధ్యలో ఉన్న పదాన్ని టర్మ్ని 2 ఇంటూ ఏ ఇంటూ బి ఓకే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సో ఏ బదులుగా ఎక్స్ ఉంది బి బదులుగా 1 ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటండి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 సో ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ వచ్చాయి 2 రెండు కారణాంకాలు వచ్చాయి వీటికి జీరోస్ కనుక్కోవాలి అంటే వీటిని జీరోకి సమానం చేయాలి జీరోకి మనం ఈక్వేట్ చేస్తే వస్తుంది సో ఫస్ట్ వన్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 సో క్లియర్గా దీని నుంచి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది మనకి మైనస్ 1 అవుతుంది సేమ్ టర్మే కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది
सो कैसा फस्ट रे शून्या प्लस आर माइनस स्क्वेयर रूट ओवर फाइव बाय थ्री अच्छे तरवा रे शून्या माइनस वन सो अवी रास्कुंदा सो जीरो ऑफ द पी ऑफ एक्स आर प्लस आर माइनस स्क्वेयर रूट ओवर फाइव बाय थ्री माइनस वन एंड माइनस वन पी ऑफ एक्स को प्लस आर माइनस स्क्वेयर रूट ओवर फाइव बाय थ्री माइनस वन मरी माइनस वन शून्या अगुन ओके धन्यवाद वीडियो चूस चूस्तूने षेर चेक चेक।